రేవంత్ రెడ్డిపై బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి హోదాని మరిచిపోయి రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ కిషన్ గురించి రేవంత్ కి మాట్లాడే అర్హత లేదన్నారు. ఇంకోసారి కిషన్ రెడ్డి గురించి మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణకు రేవంత్ ఏం చేశారని, విజయోత్సవాలు చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడారు? ఒక చిల్లర కార్యకర్త మాట్లాడినట్టుగా, ఏది పడితే అదే మాటలు. అంతకు ముందు ఉన్నప్పుడు కూడా అదే విధంగా మాట్లాడిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే మాటలు. ఇవాళ నరేంద్ర మోడీ గారి గురించి అదే మాటలు, కిషన్ రెడ్డి గారి గురించి, ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు, ఇవాళ కేంద్ర మంత్రివర్యులు ఏ విధంగా మాట్లాడాలి? ఎంతసేపటికి కూడా ఒక గాడిద గాడిద, అసలు గాడిద ఏందో నాకు అర్థమవుతలేదు. గాడిద గుడ్డని పార్లమెంట్ ఎలక్షన్ల ముందు కూడా అదే మాట్లాడి గాడిద గుడ్డు నెత్తిలో పెట్టుకొని తిరిగి గాడిద గుడ్డు అని మాట్లాడి పార్లమెంట్ ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఏం మాట్లాడిండు? ఈ ఎన్నికలు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు మాకు రిఫరెండం అని చెప్పిండు. మేము 14 సీట్లు గెలవకపోతే నేను తప్పుకుంటా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటా అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. ఏ విధంగా మాట్లాడిండో మీరు చూసిండు. ఇవాళ ఏంది, 8 సీట్లు బీజేపీ గెలిస్తే 8 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అది అంటే ఎప్పుడు ఏది మాట్లాడతాడో అర్థం కాని మాట. ఎంతసేపటికి ఏది మాట్లాడాలన్నా ఒక ముఖ్యమంత్రి హోదాకు మాట్లాడినట్టు ఎక్కడ కూడా మాట్లాడింది లేవు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నాకన్నా కానీ కిషన్ రెడ్డి గారి కన్నా కానీ చాలా చిన్న వయసు. ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. మాట మర్యాద ఒకేసారి అయిపోదు. జీవితం చాలా ఉన్నది. సభ్య సమాజం ఎవరుగా కూడా మీరు నిన్న మాట్లాడిన మాట ఎవరు సహించరు. చప్పటి కొడుతుండొచ్చు నీ కాంగ్రెస్ తాబేదారు. ప్రధాని మీద మాట్లాడే భాష అయితుందో తెలంగాణ వ్యతిరేకని, ఈయనతో నిలబడి పోటుబాటు చేసినట్టుగా, తెలంగాణ యొక్క బిల్లును ఈయన పూర్తిగా మీదేసుకొని మోసినట్టుగా ఈయన ఫీల్ కావటం. నేను ఇంకోసారి చేస్తుండే ఇంకా అమ్మ సోనీ అమ్మ కాళ్ళు కడిగి నీళ్లు నేను తల్లుకుంటా కిషన్ రెడ్డి గారు మీరు కూడా తల్లుకుని చెప్తున్నారు. మాకేం అభ్యంతరం లేదు, మీరు తల్లుకుంటే మాకే అభ్యంతరం లేదు.